ముద్దు మార్చుకు నిర్మల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాలతో ముదోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టిఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు ఘనంగా టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బయన్సా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తోట రాము జెండా ఎగురువేశారు. ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బయన్సా ఏఎంసీ చైర్మన్ మురళీగౌడ్, ఎంసీ వైస్ చైర్మన్ ఆసిఫ్, యువ నాయకులు సూర్యనారాయణ, మైనారిటీ నాయకులు అలా, సీనియర్ నాయకులు రమేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు వాడవాడన మరియు అదేవిధంగా మండల లెవెల్ కానివ్వండి, మూడో తాలూకు యావత్ తెలంగాణలో ఇవాళ ఘనంగా జెండా పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మందికి నిరుపేదలకు స్కీములు కానివ్వండి, అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి మరియు పెన్షన్లు కానివ్వండి, చాలా మొత్తం పెద్ద మొత్తంలో మనకు అందడం జరుగుతుంది. కొందరు ప్రతిపక్షాలు ఏమన్నా అంటే తెలంగాణ విడిపి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఎడారిగా మారుతుంది అని చెప్పారు. అది ఎడారిగా కాదు, ఇవాళ ఆంధ్ర ఎడారిగా మారింది. ఇక్కడ సుష్టశామలంగా ఇవాళ వరి పండించుకుంటున్నాము, మొక్కలు పండించుకుంటున్నాము, అదేవిధంగా ప్రతి పంట కూడా పండుతున్నది. అదేవిధంగా ఇవాళ ఉద్యోగస్తులు ఉద్యోగాలు రానే రాని అన్నారు. ఇవాళ బండి సంజయ్ గారు మరియు అరవింద్ గారు జో సంఘర్ష చౌదా సార్ అవి అలగొనగే బాధ్యత సాధారణ సాధన పీరియడ్ ఎక్స్ బాయ్ సార్ జో పీరియడ్ వా హర్ సార్ తెలంగాణ సంఘర్ష్ ఆర్ తెలంగాణ అలగొనే యాద్ झंडा चढ़ाते हैं हर पार्टी ऑफिस पे, हर गवर्नमेंट ऑफिस पे, हर प्राइवेट स्कूलों में, हर प्राइवेट ऑफिस में जो खुशी मनाते हैं वो जोश वक्रोश के साथ हम यहाँ पार्टी ऑफिस में सब कार्यकर्ता जमा हुए. हमारे केसीआर साहब तेलंगाना संघर्ष के लिए जो कुर्बानियाँ दिए और साथ ही साथ तेलंगाना के लोग जो तेलंगाना अलग होने के लिए जो कुर्बानियाँ दिए, कई अपनी जानें दिए, ये तेलंगाना अलग होने का जो मकसद था असल. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండల కేంద్ర